నేను రోజు పొద్దుగా లేచినప్పటి నుండి ఇగో ఇదే చెప్తా ఉన్నా, ఏమైపోతున్నది నా తెలంగాణ, ఎటు పోతున్నది నా తెలంగాణ అని చెప్తా ఉన్నా. ఏమన్నారు, ఓ రంజిత్ అన్న అప్పుడు ప్రశ్నించినావు, ఇప్పుడు ప్రశ్నిస్తున్నావు, రేపు ప్రశ్నిస్తా అంటున్నావు, ఎట్లా బతుకుతావే నువ్వు అంటున్నాడు. నేను తినే నాలుగు మెతుకులు కంట్రోల్ బీవా అయినా మాడికాయ తొక్కైనా చాలన్నా, కానీ రైతన్న లేకుంటే ఎట్లుంటుంది? దేశానికి అన్నం పెట్టాలి కదా ఆయన, దేశానికి వెన్నుముక్క కదా. ఆ రైతును మరొకసారి ఎట్లా మోసం చేసారో తెలుసా? ఒకసారి మీరు చూస్తారా ఇక్కడ ఏంది, వానాకాలం రైతు భరోసా లేనట్టే. లేదు, మీకు రాదు, ఎట్లనో నేను చెప్తాను. ఈ దొంగలు ఈ లొంగలు కలిసి చేసిన కుట్ర, నాకు 4 ఎకరాల భూమి ఉంది ఉదాహరణకు, ఎంత అత్తది 7500 వేసుకుందాం లెక్కన, అయితే 4 ఎకరాలు అంటే 30,000 వస్తాయి నెలకు, తక్కువలో తక్కువ అంటే సంవత్సరానికి 60,000 రూపాయలు రావాలి. ఇక్కడ నా 60,000 రూపాయలను తీసుకుపోయి రుణమాఫీ అంటుండు. మీకు అర్థమవుతుందా? ఇవి మీ పైసలే. ఇక్కడ కుడి చేతు నుండి కుడి చేత్తోనే ఇస్తాడు, ఎడమ చేత్తోనే గుంజుకొని కుడి చేతి ఇత్తుడు కాదు, ఇట్లనే గుంజుకుంటుండు. మీ పైసలు మీకేసే, ఇగో రుణమాఫీ చేసిన, ఏ అర్థమవుతలేదా అని మళ్ళీ మనల్ని గదమాయిస్తాడు, బెదిరిస్తాడు. అంటే అర్థమైందా? రుణమాఫీ పేరుతోనే రుణమాఫీ నాటకాలు ఎట్లా ఆడుతున్నాడు అని చెప్పడానికి మీకు ఒక ఉదాహరణ. ఇక దీంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది ఫోన్ చేస్తారు, అన్నా రైతు భరోసా వల్లే, అన్నా రైతు భరోసా వల్లే, అన్నా రైతు భరోసా వల్లే. ఎవడన్నా వేస్తాడు, ఎందుకు వేస్తాడన్నా? వానికి ఏమవుతుంది అన్న? వానికి ఏమైనా కడుపు కాలుతుంది అన్న? వాని కుటుంబానికి ఏమైనా అవుతుందా అన్న? ఏమవుతుంది అన్న? నువ్వు సస్తే ఏమవుతుంది, నీ పిల్లలు రోడ్డు మీద పడితే ఏమవుతుంది, వీళ్ళు ఏం చేస్తారన్నా? రైతును పట్టించుకునే రాజ్యమా ఇది? రైతుతో మాట్లాడే వీలున్నదా వీళ్ళకు? రైతులకు సంబంధం అదే మానవత్వం మర్చిపోయి ఖమ్మంలో వరదలలో చెక్కుంటే రాని హెలికాప్టర్లు ఇప్పుడు బుర్ర బుర్ర అని చెక్కలు వేసుకుంటూ వరద నష్టం ఆ నష్టం ఎవని చెప్తున్నారా మీరు? ఎవని మోసం చేద్దాం అనుకుంటున్నారు? ఇది తెలంగాణ రాష్ట్రం అనే విషయాన్ని ఎట్లా మర్చిపోతా ఉన్నారు? ఒకసారి మీరు ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలరా, ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే, వానాకాలం సీజన్ మరికొన్ని రోజులలో అయిపోతుంది, ఇప్పటి వరకు పంట సాయం ఊసేలేదు, రుణమాఫీ చేసేస్తాం, హైడ్రాతో అక్రమార్కుల భరతం పడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు రేవంత్ సర్కార్. రైతు భరోసాను చాలా ప్లాన్డ్గా అటకెక్కించిన వాదనలు వినబడుతున్నాయి. సీజన్ అయిపోతున్నాయి, ఇప్పటి వరకు దాని గురించి ఎక్కడా చర్చనే పెట్టలేదు. సర్కార్ ఆలోచన ఏంటి అంటే ఈజీగా అర్థమవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికలలో గెలవడానికి ఎన్నో అబద్ధాలు చెప్పిన సర్కార్ రైతు విషయంలోనూ రైతులను దగా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హామీలపై 100 రోజుల సమయం పెట్టిన ప్రభుత్వం 200 రోజులు అయిపోయినా దేన్ని సక్రమంగా అమలు చేయలేదని మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఒక్కసారి ఇక్కడ చూడుర్రి, రేవంత్ సర్కార్ మరో మాసం ఇప్పటి వరకు ఊసేలేని పెట్టుబడి సాయం ఆశగా ఎదురు చూస్తున్న రైతాంగం ఇస్తారా లేరా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి సంకేతాలు ఇవ్వని ప్రభుత్వం అంటూ కూడా వ్యవసాయ శాఖకు సంబంధించి చూసి ఇది ఇక్కడనే ఉంచుతా, ఇది ఇక్కడనే ఉంచుతా. ఒక్క నిమిషం గిడ ఒక వీడియో ఒక్కసారి దీన్ని జూమ్ చేయవా జర, చూపెట్టు తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఒక్కసారి. బట్టి విక్రమార్కను చూడరు, అసలు కథ ఏందో చెప్తా. సుశీల్ అక్కడ ఏం కనబడుతున్నదాడా? తెలంగాణ రాష్ట్ర బిడ్డలారా, ఇది చూసిరు కదా, ఇది ఇప్పుడు చెప్తా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరు కావాలి? రైతులతోనేమవసరం అనుకుంటున్నారు. అయితే చాలా గ్రామాలలో నేను ఒక కొత్త రకమైన సర్వే చేసాను. రుణమాఫీ అరంగానే బాంబులు వేల్చిల్లు, అదేంది డామ్ డామ్ అని పైన వెళ్తాయి కదా, 100 వాట్స్ 1000 వాట్స్ ఏవో వాటి వేల్చిల్లు, ఓ ఆగమాగం పాలు పోసిల్లు, ఇంకేమైనా పోసిర్రు. ఇక మా చిన్న పూర్వం ఇంత డైపర్ తడుతుంది, అది కూడా ఇంత పోతే బాగుండు అని అనుకున్నాను నేనైతే అనుకున్నా. ఈ ఎందుకు ఇట్లా అనుకున్నావు రంజిత్ అన్న అంటే, ఇది తెలంగాణలో ఎండాకాలం అంటే 2023 డిసెంబర్లో ఈసనాసులే పరిపాలించింది, వేరే ఎవడు పరిపాలించలే. వీళ్ళు అచ్చిల్లు, అప్పుడన్నా ఇచ్చిల్లా రైతు భరోసా? ఇవ్వలే. రైతులకు భరోసా ఇచ్చిల్లా? ఇయ్యలే. మరి ఇప్పుడు ఇచ్చిల్లా రైతులకు భరోసా? ఇయ్యలే. ఎడబోతున్నాయి. మరి 60,000 కోట్ల రూపాయలు అప్పు చేసినావు కదా తెలంగాణ రాష్ట్రానికి, ఎవడి జేబులోకి పోయినాయి? క్లియర్ కట్ క్వశ్చన్. దానికి సంబంధించి ఒక శ్వేతపత్రం ఇస్తుందా? ఇయ్యరు. ఎందుకు అంటే భయం. ఇక చూడుర్రి, రైతు భరోసా ఎప్పుడు వస్తుంది? రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రశ్న. వానాకాలం సీజన్ అయిపోతున్నా ఇంకా పడడం లేదేంటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇస్తారా, హ్యాండ్ ఇస్తారా అంటే హ్యాండ్ ఇస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏంది? బసీర్బాగ్ కాల్పులు గుర్తులేదా? కరెంటు కోసం వెళ్తే కాల్పులు జరిపిన చరిత్ర ఉన్న నీచమైన ప్రభుత్వం అండి ఇది, నీచమైన పార్టీ. నేను చెప్తున్నా కదా, తాము అధికారంలోకి వస్తే 7 ఏకరానికి 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పాడు. రైతును నమ్మి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచి
అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నమ్మక ద్రోహానికి పాల్పడింది. డిసెంబర్లో అధికార పీఠంపై కూర్చున్నా ఇప్పటికీ 9 నెలలు కావస్తున్నా కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోయింది. సరే వీళ్ళ లెక్కనే వేద్దాం. వీళ్ళ లెక్కనైతే ఇప్పుడు 15,000 ఇస్తా అన్నది. 15,000 అంటే 60,000 రూపాయలు రావాలి మీకు ఎకరానికి. 60,000 అంటే ఒక్కసారి ఆలోచించరు, 120,000 రావాలి మీకు. అర్థమవుతున్నదా? 120,000 రూపాయలు. ఓ అన్న, 4 ఎకరాల భూమి ఉంటే నీకు వీళ్ళు ఇచ్చే రైతు భరోసా? పోయిన ఎండాకాలంలో 60,000 బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి సర్కారు, ఇప్పుడు 60,000 బాకీ ఉన్నాడు. అంటే ఇప్పుడు నీకు ఎంత రావాలి? 120,000 ఇయ్యమను, ఈ గాడిదలను ఇయ్యమను, ఈ సన్నాసులను ఇయ్యమను, ఈ దద్దమ్మలు ఏమలేదు ఇస్తారా? వాళ్ళు నీచులు. వాళ్ళు వాళ్ళు ఎసొంటిళ్ళు అంటే శుద్ధ నీ శుద్ధ పూస, అంత యాక్టింగ్ మహారాజులు వీళ్ళు. వీళ్ళు నా తెలంగాణ జాతి గురించి, నా తెలంగాణ ఉద్యమకారుల గురించి, నా తెలంగాణ ప్రజల గురించి, నా తెలంగాణ రైతాంగం గురించి పట్టించుకుంటారా? సోయుంటుందా? సోయుంటుందా వీళ్ళకు? ఏం సోయుంటుంది రా భాయ్ మీకు? ఏం చేస్తారు మీరు? ఏం అవుతుంది వీళ్ళ వల్ల? ఏమీ కాదు వీళ్ళతోని, ఏం చేయలేరు. మీరు ఏం వెలగబెట్టేది ఉండదు. ఏ రామ 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 ఉయ్యాలో, నీ నువ్వెంత సంపాదించినావు ఉయ్యాలో, నేనైతే ఇంత వేసినావు ఉయ్యాలో, నువ్వెంత సంపాదించినావు ఉయ్యాలో, ఇవే అవుతుంది. కాంగ్రెస్ పట్ల మొన్న నాకు ఒక మిత్రుడు కాల్ చేసింది. ఆయన ఏం చెప్పిండంటే, అన్న నేను కాంట్రాక్ట్ చేసిన నాకు 70 లక్షల వర్క్ అయింది, పోయి బిల్ ఇవ్వమంటే 15% కమిషన్ అడుగుతున్నారు. అరే గాయన 15% తీసుకుంటే నేను 21% తీసుకుంటా. అగ్గోగో గట్టెట్టుంటుంది, నేను 21% అంటే నాది 30%. ఇదట లోపల జరిగేది. కాంగ్రెస్ పార్టీ ఆయన చేయిందో తెలుసా? మీకు ఒక్క మాటలు చెప్తా, రైతు రుణమాఫీని ఎగ్గొడుతుంది, రైతు రుణమాఫీని ఎగ్గొడుతుంది, రైతు భరోసాని ఎగ్గొడుతుంది, రైతు భరోసాని ఎగ్గొడుతుంది. అదేదో కళ్యాణ లక్ష్మి అని ఉండే, పెళ్లి చేసుకుంటే తులం బంగారం గుడిస్తా అన్నాడు, అది పోతుంది. 6 గ్యారంటీలు 13 అంశాలు ఎప్పుడు నెరవేరుతాయి అంటే వీళ్ళ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత నిలబెడతాయి. అప్పటిదాకా ఈ ప్రభుత్వంతో అయ్యేది లేదు, పోయేదిలేదు. మీకు ఒక్క 4 ఎకరాలు ఉన్న వాళ్ళకే 120,000 బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డిని. అడుగురి నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ భృతి ఎడబోయింది. ఇగో నీ ఆమీల చిత్రం, నీ చిట్ట, ఓలమ్మో ఓలమ్మో ఓలమ్మో, దీన్ని చూసినప్పుడల్లా ఏమనిపిస్తుంది తెలుసా? చిత్తకాయదం కంటే అధ్వానం చేసిర్రా దీన్ని. 4 కోట్ల మంది జీవితాలను ఎట్లా అంటే టిష్యూ పేపర్ చేసేసారు మీరు. ఇగో దీన్ని పట్టుకొని కాంగ్రెస్కే ఓట్ వేయాలి. ఇప్పుడు పోయి వాని వాని దగ్గరికి పోయి ఆ లోట పట్టుకపోయి ముడిగడుగుర్రు. ఇక మొన్న ప్రచారాలలో గడిగిర్రు, ఇప్పుడు గడుగుర్రి పోయి సిగ్గుండాలి. మళ్ళీ మాది ప్రభుత్వం నాన్ సెన్స్, ఇదో ప్రభుత్వం, వీళ్ళు మళ్ళీ నా ప్రజలకు న్యాయం చేస్తారట. ఇక్కడితో అయిపోయిందా? ఇక చూడు ఏమంటుండన్నా, రక్షణ లేని రాజ్యం ఏం రక్షణ రా అన్న. రాష్ట్రం